పంజర వ్యవస్థ స్కెల్టన్ సిస్టమ్ జీవుల శరీరంలోని ముఖ్యమైన భాగాలన్నింటినీ కలుపుతూ శరీరానికి దృఢమైనటువంటి ఆకారాన్ని రక్షణను ఇచ్చేటువంటి వ్యవస్థని అస్థి పంజర వ్యవస్థ అని పిలుస్తున్నాము ఇలాంటి మానవ అస్థిపంజర పంజర వ్యవస్థని ముఖ్యంగా టూ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి అక్షాస్తి పంజరము అక్షాస్తి పంజరము సెకండ్ వచ్చేసి అనుబంధాస్తి పంజరము అనుబంధాస్తి పంజరము అక్షాస్తి పంజరము రెండవది ఏంటి అనుబంధాస్తి పంజరము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అక్షాస్తి పంజరములో ఉండే అటువంటి ఎముకలు ఎన్ని అని అడిగితే ఎయిటీ బోన్స్ అనుబంధాస్తి పంజరంలో ఉండే ఎముకలు వన్ ట్వంటీ సిక్స్ బోన్స్ సో ఈ ఎయిటీ బోన్స్ హ్యూమన్ బాడీలో ఏ ఏ పార్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం పుర్రే వెన్నెముక పక్కటెముకలు రొమ్మెముక ముక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుర్రెని చూద్దాం పుర్రెలో ఉండే అటువంటి ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ బోన్స్ నెక్స్ట్ వెన్నుముకలు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ బోన్స్ పక్కటెముకలు ఇరవై నాలుగు ట్వంటీ సిక్స్ బోన్స్ రొమ్మెముక ఒకటి కపాలము ముఖ భాగము చెవులు హయాయిడ్ బోన్ హయాయిడ్ బోన్ సో చెవులలో ఉండే ఎముకల సంఖ్య త్రీ ప్లస్ త్రీ అంటే ఆరు హయాయిడ్ బోన్ ఒకటి ఉంటుంది కపాలంలో ఉండే ఎముకల సంఖ్య ఎనిమిది ముఖభాగంలో ఉండే ఎముకల సంఖ్య పద్నాలుగు ఎయిట్ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ టూ ప్లస్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ నైన్ చూడండి పుర్రలో టోటల్గా ట్వంటీ నైన్ బోన్స్ ఉన్నవి అందులో ఫస్ట్ కపాలం తీసుకోండి కపాలం తీసుకుంటే ఎనిమిది ముఖ భాగం తీసుకోండి పద్నాలుగు నెక్స్ట్ వచ్చేసి చెవులు మనిషికి ఎన్ని చెవులు ఉన్నవి ఉన్నవి త్రీ ప్లస్ త్రీ తర్వాత హైడ్ బోన్ ఒకటి టోటల్ క్యాలిక్యులేషన్ ట్వంటీ నైన్ తర్వాత వెన్నుముక వెన్నుముకలో ఇరవై ఆరు బోన్స్ ఉన్నవి ఇవి పెద్దవారిలో చిన్నపిల్లల్లో ముప్పై మూడు బోన్స్ ఉంటాయండి చిన్నపిల్లల్లో థర్టీ త్రీ బోన్స్ చిన్నపిల్లల్లో ఎన్ని ఉన్నవి థర్టీ త్రీ బోన్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో చిన్నపిల్లలలో ముప్పై మూడు ఓకేనా థర్టీ త్రీ బోన్స్ ఉంటాయి సో మనకు వెన్నెముకం తీసుకున్నట్టయితే ఫస్ట్ మెడ ఇక్కడ ఇలా ఇట్లా కిందికి వెళ్ళాలి మెడ ఎన్ని సెవెన్ రొమ్ము భాగము మెడ నుంచి కొంచెం కిందికి వచ్చేసి సెవెంటీన్ దానికి సరౌండింగ్ పార్ట్స్ ఇతర భాగాలలో ఏంటంటే రెండు పదిహేడు నేడు ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు సో పక్కటెముకలు పన్నెండు జతలు ఉంటవి అనగా ఇరవై నాలుగు రొమ్మెముక ఒక ఎముక ఉంటుంది సో ఇది అక్షాస్తి పంజరము అనుబంధాస్తి పంజరము అను రెండు భాగాలుగా మానవుని యొక్క అస్థి పంజర వ్యవస్థ డివైడ్ చేయడం జరిగింది అక్షాస్థి పంజరంలో ఉండేటువంటి ఎయిటీ బోన్స్ని చూడండి పుర్రె వెన్నుముక పక్కటెముకలు రొమ్ము ఎముక అను నాలుగు భాగాలుగా విభజించినాం ఇందులో ఫస్ట్ పుర్రె పుర్రెలో ఎన్ని ఎముకలు ఉన్నవి ఇరవై తొమ్మిది ఈ ఇరవై తొమ్మిదిని చూడండి ఎలా డివైడ్ అయినాయి ఇరవై తొమ్మిది ఎక్కడెక్కడ ఉన్నాయనే చూద్దాం కపాలము కపాలములో ఎయిట్ బోన్స్ ఉన్నవి ముఖభాగము ముఖభాగములో ఫోర్టీన్ బోన్స్ ఉన్నవి పద్నాలుగు తర్వాత చెవులు చెవులలో త్రీ ప్లస్ త్రీ సిక్స్ బోన్స్ ఉన్నవి ఆఫ్టర్ దెన్ హయాయిడ్ హయాయిడ్ బోన్ ఒకటి ఉంది ఓకే టోటల్ చూడండి ఎయిట్ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ నైన్ బోన్స్ నెక్స్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్ వెన్నుముక వెన్నుముకం తీసుకుంటే ఇరవై ఆరు బోన్స్ ఉన్నవి చిన్న పిల్లల్లో థర్టీ త్రీ ముప్పై మూడు బోన్స్ ఉంటవి మెడలో ఏడు తర్వాత రొమ్ము భాగంలో పదిహేడు ఇతర భాగాలలో దాని సరౌండింగ్స్లో రెండు ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ బోన్స్ నెక్స్ట్ వచ్చేసి పక్కటెముకలు రిబ్స్ ఇవి పన్నెండు జతలు ఉంటాయి అనగా ఇరవై నాలుగు సో నెక్స్ట్ మనకు రొమ్మెముకలో ఒక ఎముక ఉంటుంది పక్కటెముకలు ప ఇరవై నాలుగు రొమ్మెముక ఒకటి ఉంటుంది టోటల్గా చూడండి ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ ప్లస్ వన్ ఎయిటీ బోన్స్ అక్షాస్తి పంజరాల్లో ఎయిటీ బోన్స్ క్లారిటీగా ఉన్నవి ఏ భాగంలో ఎన్ని బోన్స్ ఉన్నాయి అనేది రేపటి ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతాడు సో కంప కన్ఫామ్డ్గా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అనుబంధాస్తి పంజరం అనుబంధాస్తి పంజరం టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మేకల సెకండ్ వచ్చేసి అంగాలు మేకలలో మళ్ళీ టూ పార్ట్స్ ఉరో మేకల ఉరో మేకల శ్రోణిమేకల ఉరో ఉరోమేకల మరియు శ్రోణి మేకల శ్రోణి మేకల సో ఉరో మేకలలో ఉండే అటువంటి బోన్స్ రెండు జతలు అనగా ఫోర్ బోన్స్ నాలుగు ఎముకలు ఉంటాయి ఇక్కడ ఒక జత అనగా రెండు ఎముకలు ఉంటాయి అంటే ఎన్ని చూడండి ఇక్కడ ఫోర్ ప్లస్ టూ ఈజ్ సిక్స్ బోన్స్ ఆరు ఎముకలు ఉంటాయి సో మేకలలో ఆరు ఎముకలు సో అదేవిధంగా అంగాలలో వన్ ట్వంటీ బోన్స్ నూట ఇరవై ఎముకలు చూడండి ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ వన్ ట్వంటీ ప్లస్ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ మరి అంగాలు ఈ నూ అంగాలలో నూట ఇరవై బోన్స్ ఎక్కడ ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించాలి చేతులు కాళ్ళు మనిషికి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నవి అంటే ఏంటి థర్టీ ప్లస్ థర్టీ కాళ్ళు కూడా థర్టీ ప్లస్ థర్టీ అంటే ఓవరాల్గా సిక్స్టీ సిక్స్టీ అన్నట్టు ఓకేనా సో ఇప్పుడు చూద్దాం ఇక చేతులను మరి భుజము మణికట్టు అరచేయి వేళ్ళు ఎన్ని భాగాలుగా ఫోర్ భాగాలుగా డివైడ్ చేసినాం భుజము మణికట్టు అరచేయి వేళ్ళు సో ఇప్పుడు బోన్స్ చూసుకోవాలి మనం భుజంలో మనకు ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే మూడు ఎముకలు ఉంటాయి మూడు ఎముకలు ఉంటాయి భుజంలో ఓకేనా మణికట్టులో మణికట్టులో ఎన్ని ఎనిమిది ఉంటుంది ఎయిట్ బోన్స్ ఎనిమిది ఎముకలు ఉంటుంది అరచేయిలో ఫైవ్ బోన్స్ వేళ్ళలో ఫోర్టీన్ బోన్స్ పద్నాలుగు ఎముకలు ఉంటుంది చూడండి త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్టీన్ థర్టీ మరి భుజంలో ఉండే అటువంటి మూడు ఎముకల పేర్లు అడుగుతారండి వన్ టూ త్రీ హ్యూమరస్ రేడియస్ అల్నా హ్యూమరస్ రేడియస్ అల్నా ఓకే సో ఇది మనకు భుజానికి సంబంధించినటువంటి ఎముకలు నెక్స్ట్ వచ్చేసి మనకు మూడు ఎముకలు క్లారిటీగా చూపించిన మీకు హ్యూమరస్ రేడియస్ అల్నా నెక్స్ట్ వచ్చేసి మణికట్టులో ఎయిట్ బోన్స్ తర్వాత అరచేయిలో ఫైవ్ బోన్స్ ఆఫ్టర్ దెన్ ఫింగర్స్లో ఫోర్టీన్ బోన్స్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ ఒక హ్యాండ్లో థర్టీ ఉన్నప్పుడు రి రిమైనింగ్ హ్యాండ్లో కూడా థర్టీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ఇందులో ఎస్పెషల్లీ భుజంలో మూడెనుకల పేర్లు అడిగింది ఇక్కడ సో హ్యూమరస్ రేడియస్ అల్నా నౌ లెగ్స్ కాళ్ళ వైపు వెళ్దాం కాలు చీలమండ అరికాలు వేళ్ళు ఇవి చేతి వేళ్ళు అని పిలవాలి ఇవి కాలు వేళ్ళు అని పిలవాలి ఓకే సో బోన్స్ చూద్దాం ఇది కాలు అన్నట్టు ఇక్కడ ఉండే ఎముకలు నాలుగు నాలుగు ఎముకలు ఉంటాయి ఇక్కడ ఏడు ఎముకలు ఉంటాయి ఇక్కడ ఐదు ఎముకలు ఉంటాయి ఇక్కడ పద్నాలుగు ఎముకలు ఉంటాయి ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్టీన్ థర్టీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ బట్ మనకు కాలలో ఉండేటువంటి నాలుగెముకల పేర్లు అడుగుతుండే ఎగ్జామ్లో ఇప్పుడు అది చెప్పుకోవాలి మనం వన్ టూ త్రీ అండ్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో నాలుగు ముక్కల పేర్లు ఇప్పుడు మనం చూద్దాం ఫీమర్ పటెల్లా టిబియా ఫిబ్యులా ఓకే ఇప్పుడు క్లారిటీగా పోటు చూడండి మీకు టోటల్గా ఎన్ని బోన్స్ రావాలి అస్థా అస్థి పంజర వ్యవస్థలో ఎన్ని బోన్స్ ఉంటాయి టోటల్ రెండు వందల ఆరు ఎముకలు రావాలి మనకు టూ నాట్ సిక్స్ బోన్స్ అనేవి క్లారిటీగా రావాలి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఎక్స్ప్లెనేషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం అస్థిపంజర వ్యవస్థలో రెండు వందల ఆరు ఎముకలు అక్షాస్థి పంజరంలో ఎనభై ఎముకలు అనుబంధాస్తి పంజరంలో నూట ఇరవై ఆరు ఎముకలు వాటి యొక్క వర్ణన ఏ పార్ట్లో ఎన్ని ఎముకలు ఉన్నాయనేది క్షుణ్ణంగా బోర్డు మీద మీకు డిక్టేట్ చేయడం జరిగింది సో డెఫినెట్లీ వీటిని నోట్ చేసి పెట్టుకోవాలి మీరు నోట్ చేసి పెట్టుకోవడంతో పాటు పార్ట్ వైజ్గా బోన్స్ కౌంటింగ్ మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే డెఫినెట్లీ ఒక పార్ట్ ఇచ్చేసి అందులో ఉండే ఎముకల సంఖ్య ఎంత అని అడుగుతాడు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని అస్థిపంజర పంజర వ్యవస్థ అని పిలిచినాం మనం జీవుల శరీరంలోని ముఖ్యమైనటువంటి భాగాలను కప్పుతూ లేకుంటే కలుపుతూ శరీరానికి దృఢమైనటువంటి ఆకారాన్ని దృఢత్వాన్ని ఓకేనా ఇవ్వడాన్ని మనం అస్థి పంజర వ్యవస్థ అని పిలుస్తున్నాము యాక్చువల్లీ మానవ శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు రెండు వందల ఆరులో అతి పెద్ద ఎముక తొడ ఎముక ఫీమర్ ఇగో ఇక్కడ ఉంది అతి పెద్ద ఎముక తొడ ఎముక దీన్ని ఏమని పిలిచినాం ఫీమర్ అతి చిన్న ఎముక స్టెఫిస్ కర్ణాంతరాస్తి అని అంటారు చెవిలో ఉంటుంది అది ఓకే కర్ణాంతరాస్తి ఇగో చెవిలో ఎక్కడ కనబడ్డాయి మనకు ఇగో ఇక్కడ ఈ చెవిలోని మూడు ఎముకల పేర్లు చూపించుతాం మీకు వన్ టూ స్త్రీ మీకు మూడింటి పేర్లు కూడా రాస్తే ఇక్కడ మ్యాలియస్ ఇంకస్ స్టెఫిస్ కూటకము దాగిలి కర్ణాంతరాస్తి సో మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టెఫిస్ చెవిలోని స్టెఫిస్ కర్ణాంతరాస్తి ఇది చెవిలో ఏ పొరలో ఉంటుంది అని కూడా అడుగుతాడు చెవిలో ముఖ్యంగా మనకు బాహ్య చెవి అంతర్ చెవి అని మనం అనుకుంటూ ఉంటాం ఇందులో చెవిలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి ఇక్కడ చూడండి చెవిలో ఉండే ఎముకలు ఇవి భాగాలు బాహ్య చెవి మధ్య చెవి అంతర్ చెవి మూడు భాగాలు ఉంటాయి ఈ మూడు భాగాలలో బాహ్య చెవిలో ఉందా మధ్య చెవిలో ఉందా అంతర్ చెవిలో ఉందా అని అడుగుతాడు మధ్య చెవిలో మూడో ఎముక స్టెఫిస్ కర్ణాంతర అస్థి క్లియర్ సో దీంతో పాటుగా యాక్చువల్లీ మానవుని శరీరంలో అటువంటి ఈ రెండు వందల ఆరు ఎముకలు అస్థిపంజర వ్యవస్థలో వ్యవస్థలో ఉండేటువంటి ఎముకలు క్యాల్షియంతో కానీ పాస్పరస్తో కానీ ఏర్పడతాయి కాబట్టి ఎముకలు ఎలా ఉంటాయి దృఢంగా గట్టిగా ఉండడం జరుగుతుంది ఎముకల గురించి అధ్యయనం చేయడాన్ని యాస్టియాలజీ ఏమంటాం ఎముకల గురించి అధ్యయనం చేయడాన్ని యాస్టియాలజీ మరి ఎముకలో ఉండేటువంటి కణాలను యాస్టియోసైట్లు యాస్టియోసైట్లు ఎముకలో ఉండేటువంటి కణాలను యాస్టియోసైట్లు అని పిలుస్తారు ఓకే అదేవిధంగా ఎముకలు అస్థితో ఉండొచ్చు మృదులాస్తితో ఉండొచ్చు అలా అస్థితో ఉన్నప్పుడు అంటే ఎముకలతో ఉన్న ఎముక అస్థి అంటే మీన్స్ బోన్ దాని గురించి అధ్యయనం చేయడాన్ని యాస్టియాలజీ అని అందులో ఉండేటువంటి కణాలను యాస్టియోసైట్లు అంటారు మరి మృదులాస్తితో ఉన్నప్పుడు మృదులాస్తితో ఉన్నటువంటి దాని గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం మనం ఎముకలు మృదులాస్తితో ఉన్నప్పుడు కాండ్రాలజీ వాటిలో ఉండేటువంటి కణాలను క్యాండ్రియోసైట్స్ క్యాండ్రియోసైట్స్ క్యాండ్రియోసైట్లు అని పిలవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ జనరల్గా జీవుల శరీరంలోని ముఖ్యమైనటువంటి భాగాలను కలుపుతూ శరీరానికి దృఢమైన ఆకారాన్ని పటిష్టతను ఇవ్వడాన్ని మనం అస్థిపంజర వ్యవస్థగా ట్రీట్ చేసినాం ఇలాంటి అస్థిపంజర వ్యవస్థ ఎముకలతోనూ అస్థితోనూ లేదా మృదులాస్థితోనూ నిర్మితమై ఉంటుంది అస్థితో నిర్మితమై ఉన్నప్పుడు దాని గురించి స్టడీ చేయడాన్ని అస్థి అనగా ఎముక గురించి అధ్యయనం చేయడం యాస్టియాలజీ అందులో ఉండే కణాలను యాస్టియోసైట్లు అంటారు మృదులాస్తితో నిర్మితమై ఉన్నప్పుడు దాని గురించి అధ్యయనం చేయడాన్ని కాండ్రాలజీ అని పిలుస్తాము అందులో ఉండే కణాలను క్యాండ్రియోసైట్లు అని పిలుస్తారు జనరల్గా ఎముకలు కాల్షియంతో కానీ పాస్ఫరస్తో కానీ ఏర్పడతాయి కాబట్టి అవి గట్టిగా దృఢంగా ఉంటవి మానవ శరీరంలో ఉన్న మొత్తం ఎముకలు రెండు వందల ఆరు ఇందులో అతి పెద్ద ఎముక తొడ ఎముక ఇందులో దాని పేరు వచ్చేసి ఫీమర్ తొడ ఎముక అతి చిన్న ఎముక చెవిలోని మనకు కర్ణాంతరాస్థి స్టెఫిస్ అని పిలవడం జరుగుతుంది ఇది ఇలాంటి మానవ అస్థి పంజర వ్యవస్థని ప్రధానంగా రెండు భాగాలుగా డివైడ్ చేస్తారు ఒకటి అక్షాస్థి పంజరము రెండవది అనుబంధాస్థి పంజరము అక్షాస్తి పంజరంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎనభై అనుబంధాస్తి పంజరంలో ఉండే ఎముకల సంఖ్య వన్ ట్వంటీ సిక్స్ సో చూడండి ఎయిటీ బోన్స్ ఎలా డివైడ్ అయినాయో చూడండి పుర్రే ఇరవై తొమ్మిది వెన్నుముక ఇరవై ఆరు బోన్స్ పక్కటెముకలు ఇరవై నాలుగు రొమ్మెముక ఒకటి మళ్ళీ అందులో సబ్ సిచ్యువేషన్స్ తీసుకున్నప్పుడు పుర్రెలో తీసుకోండి ఇరవై తొమ్మిది ఎక్కడెక్కడ ఉన్నాయో కపాలము ఎనిమిది ముఖభాగము పద్నాలుగు చెవులు మూడు ప్లస్ మూడు అంటే లెఫ్ట్ రైట్ ఈ మూడింటి పేర్లు ఇగో మ్యాలియస్ ఇంకస్ స్టెఫిస్ కూటకము దాగిలి కర్ణాంతరాస్తి హయాయిడ్ బోన్ వన్ ఇప్పుడు హయాయిడ్ బోన్ గురించి మీకు చెప్తా ఏంది హయాయిడ్ బోన్ అని అంటే ఒక వ్యక్తి ఉరి వేసుకున్నప్పుడు నాలుక బయటికి వస్తుంది దీనికి గల కారణం ఏంటి అని అడుగుతాడు యాజ్ పర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ నాలుక బయటికి రావడంలో గల కారణం హయాయిడ్ బోన్ అని ఆన్సర్ ఇస్తాం మనం మరి ఏంది అసలు ఈ హయాయిడ్ బోన్ ఏంది ఇదేంటి అనే ఆలోచన మీకు వస్తుంది యాక్చువల్లీ ఈ హయాయిడ్ బోన్ ఏంటి ఇక్కడ ఉంటుంది హయాయిడ్ బోన్ సో ఈ హయాయిడ్ బోన్ ఏమవుతుంది అంటే ఉరివేసుకున్న ఈ ప్రదేశంలో ఉరివేసుకోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి బోన్ బ్లాస్ట్ అవ్వడం అంటే విచ్ఛిత్తి చెందడం వలన నాలుక ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి నాలుక విచ్ఛిత్తి చెందడం ఏంటి హయాయిడ్ బోన్ ఉరివేసుకున్నప్పుడు నాలుక విచ్ఛిత్తి చెందడానికి గల కారణం ఎముక పేరేంటి హయాయిడ్ బోన్ ఇది చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడిగిండు సో నెక్స్ట్ మనకు వెన్నుముక స్పైనల్ కార్డ్ వెన్నుముక ఇరవై ఆరు బోన్స్ ఉంటాయి ఇందులో చిన్న పిల్లలకు వచ్చేసరికి ముప్పై మూడు ఉండడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఎస్పెషల్లీ దీన్ని డివిజన్ గమనించినట్టయితే డివిజన్ గమనించినట్టయితే మెడలో సెవెన్ రొమ్ము భాగంలో సెవెంటీన్ నెక్స్ట్ ఇతర భాగాలను మనం గమనించినప్పుడు టూ బోన్స్ వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయండి టూ బోన్స్ వస్తున్నాయి సెవెన్ ప్లస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ట్వంటీ సిక్స్ బోన్స్ నెక్స్ట్ వచ్చేసి రిబ్స్ పక్కటెముకలు పక్కటెముకల్లో ఉండే అటువంటి బోన్స్ ట్వంటీ ఫోర్ బోన్స్ సో టోటల్గా మనకు ట్వంటీ ఫోర్ బోన్స్ అనేటివి ఉన్నాయి అనగా పన్నెండు జతలు రొమ్మెముక ఒకటే ఎముక ఉన్నది రొమ్మెముక ఒకటి ఉన్నది ఇక్కడ సో నెక్స్ట్ ఆఫ్టర్ దెన్ మనకి అనుబంధాస్తి పంజరంలోకి వెళ్తున్నాం అనుబంధాస్తి పంజరంలో ఉండేటువంటి బోన్స్ వన్ ట్వంటీ సిక్స్ బోన్స్ వన్ ట్వంటీ సిక్స్ బోన్స్ ఎలా డివైడ్ అయినాయో చూద్దాం మేకల మరియు అంగాలుగా డివైడ్ అయినవి మేకలలో ఉండే బోన్స్ జస్ట్ సిక్స్ బోన్స్ అంగాలలో ఉండే బోన్స్ వన్ ట్వంటీ బోన్స్ ఓకే మూకలలో మేకలలో ఉండేటువంటి సిక్స్ బోన్స్ చూపిస్తున్నా చూడండి ఉరో మేకల శ్రోణి మేకల ఉరో మేకలలో ఉర్వమేకల అనగా మీకు ఇంకా క్లియర్గా చెప్తా వలయము అని అంటాం ఉర్వమేకల ఏమంటాం వలయము మరి శ్రోణి మేకల అంటే వలయము కటి వలయము సో మరి వలయంలో ఉండే ఎముకలు రెండు జతలు అనగా నాలుగు ఎముకలు వలయము కటివలయము వలయం అంటే ఇక్కడ ఉంటుందండి దీన్ని ఏమనాలి మనం వలయము అనాలి భుజవలయం ఇది కటీ వలయము ఇక్కడ సో ఇందులో రెండు ఎముకలు ఉంటవి ఒక జాతు ఉంటుంది మొత్తం టోటల్ ఫోర్ ప్లస్ టూ ఇసుకుంటే సిక్స్ బోన్స్ ఉన్నాయి మేకలలో అదేవిధంగా అంగాలకు వచ్చేసరికి మనకు వన్ ట్వంటీ బోన్స్ అనేటివి ఇక్కడ ఉన్నవి వన్ ట్వంటీ బోన్స్ ఎలా డివైడ్ అవుతుంది అని అంటే మనకు చేతులు కాళ్ళుగా విభజన చెందుతే చేతులలో థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ కాళ్ళలో థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ఇప్పుడు చూద్దాం మరి చేతులలో ఒక చేతిని తీసుకొని చూసినట్టయితే దాన్ని ఎలా డివిజన్ చేస్తున్నాము అని అంటే భుజము షోల్డర్ పార్ట్ తర్వాత మణికట్టు దీన్ని ఏమంటాం మనం మణికట్టు అని అంటాం తర్వాత అరచేయి పామ్ తర్వాత వేళ్ళు ఫింగర్స్ భుజం తీసుకున్నప్పుడు భుజంలో మూడు ఎముకలు ఉంటాయి భుజంలో ఏముంటాయి మూడెముకలు ఏంటవి హ్యూమరస్ రేడియస్ అల్నా భుజంలో ఉండే ఎముకల పేర్లు ఏంటి హ్యూమరస్ రేడియస్ అల్నా నెక్స్ట్ వచ్చేసి మణికట్టు ఇది మణికట్టు మణికట్టులో ఎన్ని బోన్స్ ఉన్నవి ఎయిట్ బోన్స్ ఆఫ్టర్ దెన్ అరచేయి ఇదండి అరచేయి అరచేయిలో ఎన్ని బోన్స్ ఉన్నాయి ఫైవ్ బోన్స్ ఐదు ఎముకలు ఉన్నాయి నెక్స్ట్ చేతి వేళ్ళు ఫోర్టీన్ బోన్స్ ఉంటాయండి సో ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ ముప్పై బోన్స్ ఒక హ్యాండ్కి వస్తే రిమైనింగ్ హ్యాండ్ థర్టీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ బోన్స్ ఇక నెక్స్ట్ కాళ్ళకు వచ్చేద్దాం కాళ్ళకు వచ్చినప్పుడు సిక్స్టీ బోన్స్ని క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు అంటే చూపించాలి అందులో లెఫ్ట్ రైట్ రెండింటిని సెడ్ చేసుకుందాం ఒక ఒక లెగ్ను తీసుకుందాం దీన్ని డివైడ్ చేస్తే కాలు చీలమండ అరికాలు కాలువేలుగా డివైడ్ చేస్తున్నాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలు కాలులో ఎన్ని బోన్స్ ఉన్నాయండి ఫోర్ బోన్స్ కాళ్ళను డివైడ్ చేయండి అంటే ఎన్ని భాగాలుగా ఎన్ని బోన్స్ నాలుగు బోన్స్ ఏ పేర్లతో ఉన్నాయని డివైడ్ చేయడం మీన్స్ ఫీమర్ పటెల్లా టిబియా ఫిబ్యులా నాలుగు బోన్స్ వచ్చేసినాయి కదా ఫీమర్ పటెల్లా టిబియా ఫిబ్యులా క్లియర్ సో నెక్స్ట్ చీలమండ ఎక్కడ ఉంటుందండి చీలమండ ఇక్కడ ఉంటుంది కింద కాలి కింద చీలమండ అంటే ఇగో ఇది ఈ భాగాన్ని ఏమంటాం చీలమండ చీలమండలో ఎన్ని బోన్స్ ఉన్నాయి సెవెన్ బోన్స్ ఆఫ్టర్ దెన్ అరికాలు అరికాలలో ఎన్ని బోన్స్ ఉన్నాయండి ఫైవ్ బోన్స్ ఆఫ్టర్ దెన్ కాలి వేళ్ళు వేళ్ళలో ఎన్ని బోన్స్ ఉన్నాయి ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ ప్లస్ సెవెన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిటీ టూ నాట్ సిక్స్ రెండు వందల ఆరు ఎముకలు వచ్చినవి ఇవి మానవంలో ఉండేటువంటి రెండు వందల ఆరు ఎముకలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ చిన్న మాత్రం మూడు ఎముకలు ఉంటాయండి వాడు పెరుగుతున్న కొద్ది మాడిఫై అవుతూ ఉంటాయి అన్నట్టు ఓకేనా ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో మాత్రం మనకు మూడు వందలు ఉంటాయి పెద్దవారిలో మాత్రం టూ నాట్ సిక్స్ బోన్స్ టూ నాట్ సిక్స్ బోన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్